జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభిస్తున్న రెండవ అంతస్తు సేవలకు ఏ ప్రోటోకాల్ ప్రకారం మహమ్మద్ అలీ షబ్బీర్ అలీని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకంపై ఏ జీవో ప్రకారం పెట్టారని కలెక్టర్ సమాధానం చెప్పాలన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు ఆహ్వానం పలకలేదన్నారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులకు డబ్బులు ఇచ్చి కామారెడ్డిలో పోస్టింగ్ వేయించుకున్నారు, కానీ ఇక్కడ అవినీతి జరగనివ్వబోనని ఆయన తెలిపారు. లా ఉంది, దాన్ని ఎట్లా వాడాలనో తెలిసినోని, దాన్ని ఎట్లా వాడితే వస్తుందో నాకు తెలుసు. లూప్ హోల్ ఎట్లా వాడాలనేది మీకు తెలుసు. లూప్ హోల్స్ ఎట్లా రెక్టిఫై చేయాలా, రిస్టోర్ చేయాలనేది నాకు తెలుసు. ఏం చేయాలని అది చేస్తూ పెడితే 5 సంవత్సరాల టైంలో 3 నెలలు అయిపోయింది, ఇంకా 50 నెలలు ఉంది. ఇది నడుస్తున్నదనా? లెట్ దెమ్ ఎంజాయ్. ఇక రేపటి నుంచి ప్రెస్ కు ఎంత ఉండాలని అంత ఉంటుంది. కామారెడ్డి టాప్ కలెక్టర్ గారు చెప్పడం వల్ల వదిలేసింది. పోనీలే 4 కోట్ల రూపాయలు అప్పు ఉన్నటువంటి సర్పంచులు సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి కొత్త సమస్యలు వద్దని వదిలేసి దాన్ని తీసుకుపోయి ఊర్లలో పెట్టి దీనికి రేవంత్ రెడ్డి గారికి శబరిమల గారికి శుభాకాంక్షలు అనుకుంటూ రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసిన వాళ్ళందరికీ నేను 11 నాడు ఇన్స్పెక్షన్ పోతుంది. మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు, సెంట్రల్కు, స్టేట్కు రాస్తున్నాను. ఆ కాపీ మీకు ఎల్లుండి రాత్రి వరకు మీకు సబ్మిట్ చేస్తాను. ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన గౌరవము ఎమ్మెల్యే పోస్టుకు లేకపోతే ప్రజలు వేసిన ఓటుకు విలువ లేదని భావిస్తూ కొట్లాడుతున్నామే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. ఇది అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. నేను 2:30కి వచ్చి ఇనాగ్రేషన్ చేస్తా, కానీ నేను చెయ్యా, కలెక్టర్ గారు మీరు చేయండి. లేకుంటే సిన్సియర్ ఆఫీసర్ ఉన్నాడు కదా, డిఎంహెచ్ఓతో చెప్పండి, డిసిహెచ్ఎస్తో చెప్పండి, లేకుంటే జీజీహెచ్ సూపరింటెండెంట్తో చెప్పండి, ఆఖరికి అటెండర్తో చెప్పండి, సులభ్ కాంప్లెక్స్ ఫ్రీకి ఇచ్చిన ఆయనతో కూడా చెప్పారు. నేను పక్కన నిలబడతా, వాళ్ళతో చేయండి. ఇట్ ఈజ్ ఎమర్జెన్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారంగా లొల్లి పెట్టుకుంటే 12వ తారీఖు నాడు నోటిఫికేషన్ వస్తే అది 2-3 నెలలు వాడలేని పరిస్థితి వస్తుంది, సర్వీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, అది ఎమర్జెన్సీ కాబట్టి నేను పక్కన నిలబడతా, మీరు చేయండి. కానీ ప్రోటోకాల్ అంటే యాజ్ పర్ రూల్ ప్రకారం ఉంటే నేను వస్తా, లేదు